హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో చేసే ఎగ్ కర్రీ. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 4 eggs బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అయ్యేంత వరకు మిక్సీ జార్ తీసుకొని 2 medium-sized టమాటోస్, 1 onion, 3 మిర్చి, కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యాక ఒక పాన్ తీసుకొని 1 spoon ఆయిల్ వేసుకోండి. కొంచెం కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 spoons ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 spoon ఆవాలు, 1 spoon జీలకర్ర, 2 mirchi 1/4, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, బగారాకులు, లవంగం, యాలకులు, కొంచెం బండపువ్వు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. కొంచెం పసుపు, రుచికి పడే సాల్ట్, ఈ మాత్రం టెక్చర్ వస్తే సరిపోతుందండి గ్రేవీకి. వన్ స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కుడుకపొడి, 1 spoon గరం మసాలా, 1 spoon ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోండి. కాస్త కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి. సో సింపుల్గా క్విక్గా అయిపోయే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో లేదా చపాతీతో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మోడ్రన్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.